కడుపుబ్బా నవ్వడానికి మీరంతా ఉండండి సిద్ధం, ఎందుకంటే వస్తున్నాడు సద్దాం. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ స్వీట్ బాయ్స్ అలాంగ్ ద స్ట్రీమ్. అందరికీ నమస్కారం, నా పేరు చంద్రమహారాజు. మా తాతలు ఇచ్చిన ఆస్తి ఇదిగో ఈ కోట గోడ. దీన్ని ఇంతవరకు దూకే మునగోడ అసలు పుట్ల. కోట శ్రీనివాస గారిది పెట్టి కోట గోడ. అవును, ఇడికేంటి ఇచ్చారు పట్టుడికి. చూసి ఇత గాడిని మేము ఎక్కడో చూసినాము. ఏ చూస్తే ఏమున్నదిలే, మా ఆస్థాన కవి ఉండాలి ఎక్కడా. ప్రభు 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 వస్తున్నాను ప్రభు. కవివర్యులకు వందనాలు, మహాప్రసాదం. మరి రాజుగారికి వందనాలు పెట్టవా. రాజుగారికి వందనాలు, ఇది చాలా నచ్చింది. రాజుగారు వీరులు సూరులు, ఇంకొక నమస్కారం పెట్టవా. రాజుగారికి 200 వందనాలు. ప్రభు మీ సింహాసనము మీద పక్క దేశపు యువరాజు వారు కన్ను వేసినారు. అవునా, కన్ను చూస్తున్నాడా ఏంటి ఎక్కడేసారని. ప్రభు ఏం చేస్తున్నారు, కన్ను వేసినాడు అన్నావు కదా వెతుకుచుంటిని. అది కాదు ప్రభు, నీ మీద నిప్పులు కక్కుతున్నాడు. అవునా, ఏడగక్కిండో కనుక్కో. ఎందుకు ప్రభు, మొక్కదొన కంగిలు కలుసుకొని తిందాం. అది కాదు ప్రభు, మీ మీదకి యుద్ధం చేయడానికి దూసుకుని వస్తున్నారు. దూసుకొని వస్తున్నారు. ప్రభు ఏం చేస్తున్నారు, వాడు ఏం చేసిండ్రా, దూసుకొని వస్తున్నారు. మరి మా దగ్గర దువ్వెన లేవా, మా దగ్గర ఇంటికి లేవా, దా మనం కూడా పోదాం. అదంతా కాదు ప్రభు, వాళ్ళు వేయించేస్తున్నారు. ఎవర్రా వాడు, నాకు అర్థం కాదు. నేను యాదమ్మ గారు రాజుగారు లేక దఫా గారిని అనుకున్నావా. ఉత్తర దేశానికి మొత్తం యాదమ్మ రాజుగారు రాదు, వాడొక లఫుట్, వాడొక లఫంగ్. ఇన్నాళ్ళలో ఒక్కసారైనా మన రాజ్యంపై దండయాత్రకు వచ్చారా. అవునా కదా, ఇప్పుడు బట్లు పక్క రాజ్యం ఉంటాడు, ఒక్కసారైనా దండయాత్ర చేయాలనిపించదు అవనికి. సైలెంట్ క్యారెక్టర్ ఇచ్చారు ఆడికి. మా మధ్యలో ఒక పేరు మిగిలినది, అదే యాదమ్మరాజు. ఓహో, దానిపైన ఏమన్నా కవిత అల్లి మమ్మల్ని ఆలించగలరా. దానికేమో భాగ్యం, అటునే వదిలేదు ప్రభు. వదలండి రాజు. యాదమ్మ రాజు, నీకు కొంచెము మైండ్ లూజు, అందుకే కామెడీ స్టార్స్ చేసింది నిన్ను సీజు. అయినా షూటింగ్ కి వస్తావు రోజు, ఎందుకంటే యాక్టింగ్ అంటే మీకు పిచ్చ మోజు. వాడు యాక్టింగ్ ఏం చేయడగా. ఆపని సోది కవివర్య. ప్రభు ఇట్లా నవ్వి నవ్వి పొట్ట చెక్కలైనది. సరే గాని తదుపరి మనకు ఎవరో విచ్చేస్తున్నావు అని చెప్పారు. సామంత రాజుల వారు ఏం చేస్తున్నారు ప్రభు. ఇలియాన రాజులు. అది కాదు ప్రభు, సామంత రాజులు అంటే మీతో కరచాలనం చేసి మీతో మాట్లాడడానికి ఏం చేస్తున్నారు. చేస్తాం, మేమేమన్నా యాదమ్మ రాజు లాగా లఫ్ట్ అనుకున్నావా, డప్పా అనుకున్నావా. ఏం బటుడా, ఈ బటును ఎక్కడో చూసామే, గుర్తురావట్లా. సరే ఎక్కడ రాజులు, సామంత రాజుల వారు. కవివర్య. ప్రభు ఎవరు బర్రెల్ని గొర్రెల్ని ఇక్కడికి తోలింది. గొర్రె కాదు బర్రె కాదు రాజులము. కూర్చోండి కూర్చోండి. ఏంటి రాజా అది, ఆయన పేరేంటో. మంత్రి. మంత్రి అట్లా ఉంటాడా, మరి ఎలా ఉంటాడు మంత్రి. ఓం భీం క్లీం హ్రైం, కవచ 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 ఇటు రమ్ము బాలిక రమ్ము. ఏంది, నేనేమన్నా మంత్రి అన్ను, ఆడేం చేసిండు మంత్రి ఇచ్చిండు. అది కదా మంత్రి అంటే. మహారాజా వారు, మీరు ధీరుడు శూరుడు పరాక్రమవంతుడు అతి పరాక్రమవంతుడు అని ప్రజలు చెప్తుంటే విన్నాము. మా దగ్గర కొన్ని చిక్కు ప్రశ్నలు ఉన్నాయి, వాటికి అలవాటిగా. యాదమ్మ రాజు వారు మీ పైన యుద్ధం చేయడానికి కోట ద్వారం దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయినాడంట, ఎందుకు. యుద్ధానికి వచ్చిండు, యుద్ధం చేసేది మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోయాడు.
మర్చిపోయాడు. నిజం మటుడా? వాడు ఒక పెద్ద లఫూట్ అవులేగాడు. రాజావారు మీరు తిట్టేది యాదమ్మరాజునే కదా? యాదమ్మరాజునే తప్పలేదు. మీరు అవినాష్ అనే రాజు పైన యుద్ధం చేసి గెలిచి సంపదను తీసుకురాలేదంటే ఎందుకు? మేము అవినాష్ అనే రాజు రాజ్యం పైన మేము దండయాత్ర చేశాం, సంపద కోసం వెతికాం, దొరకల. ఎందుకు? ఎందుకంటే సంపద మొత్తం ముక్కలో దాచిందంట. అవినాష్ అనే రాజు తుమ్మినప్పుడు వజ్రాలు వైడూర్యాలు బంగారం రాలిపడతాయంటే నేను ఏమో అనుకునే, అందుకే ఇప్పుడు ఆయన దగ్గర ఇద్దరు బట్టలు అని పెట్టినా. ఎందుకు? బంగారం ఏర్పడరు కదా, దాని మీద మెయింటైన్ చేస్తున్నాను. రాజావారు, మా రాజ్యంలో చిన్న సమస్య. ఏమి అది? ప్రజలు చల్లగా ఉండాలంటే ఏం చేయాలి? చలికాలం దాకా వేడి చేయాలి. మహారాజా, రాజ్యం పచ్చగా ఉండాలంటే ఏం చేయాలి? నా దగ్గర రావాలి ఫస్ట్. రాజ్యం మొత్తం పచ్చగైంది రాజా. మొత్తం అది మా అనుభవం. మహారాజా, మీరు ఇట్లాంటి పనులు చేస్తే ప్రజలు మీ పైన దుమ్మెత్తి పోసం. మీరు ఏం చేస్తారు? మలబ స్నానం చేస్తూ కూర్చుంటా. కవివర్య, ప్రభు మేము నిద్రించే సమయమైనది, మేము నిద్రించేదాము. అట్లనే ప్రభు. అరే యాదమ్మరాజు, అయ్యో రాజ్యానికి ఏదో ఆపద రాబోతుంది, రాజ్యానికి ఏదో ముప్పు రాబోతుంది. ప్రభు ప్రభు, ముంపు మునిగిపోయింది. ఇడ అనుకుని పొద్దున పోయి నీళ్లు తోడేసుకో. ఆ గుంప కాదు ప్రభు, మన రాజ్యంలో చోరులు రాబోతున్నారు ప్రభు. చోరులా? రాజావారు, ఏమిటిది? వాష్రూమ్ ఎక్కడా? ఏమిటి రాజావారు? ఇప్పుడేసా? కవివర్య, ప్రభు కోట కూడా అలానే ఉన్నాయి, కోట ద్వారం అలానే ఉన్నది. వీళ్ళు ఎక్కడ చూసారు కవివర్య? ఎలకల వల్ల దూరి వచ్చినట్టున్నారు ప్రభు. ఎలక పొక్కల నుంచి వచ్చారా మీరు? మఠాలు అంత పెద్ద గోడ కడితే వీళ్ళు మీ నాయకుడిని. ఎవరు పేరు చెప్తే గుండెలు బెదిరిపోతాయో చెప్పగైతే. వాడి పేరే రింగు రియాజ్, మా మహారాజు. అవునా? వీళ్ళందరినీ గ్యాదర్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏదో టీమ్ ఫామ్ చేస్తున్నామని చెప్పి. ఏంది రారే, మర్చిపోయాడు ఫస్ట్ డే లాగే మర్చిపోయాడు. మళ్ళీ ఇంటికి టీమ్ లీడర్ కావాలంట. ఏయ్, నా రాజ్యంలో ఉత్సవ్ యాదమ్మరాజు రాజ్యం నడుగు. నువ్వేం రాజు రా, ఇది ఒక రాజ్యం, నువ్వు ఒక రాజు, నీది ఒక పరిపాలన. నువ్వేం రాజు రా, కోట గోడ దూకి రాలేక ఎలక పొక్కల నుంచి ఇట్లా వస్తారా మీరు? ఎట్లా వచ్చామని కాదురా, వచ్చావా లేదా? ఏందిరా ఏమనుకుంటున్నావు నా గురించి? ఇప్పుడు మ్యాటర్ ఏంది ప్రభు? మర్యాదగా నీ రాజ్యం నీ చేతుల్లోంచి నా చేతుల్లో పెడతావా, లేదంటే నీ రాజ్యం నీ చేతుల్లోంచి నా చేతుల్లో తీసుకోమంటావా? ఏంది, నా రాజ్యం నీ చేతుల్లో పెట్టాలా? చిన్న నిమ్మకాయ కూడా దొరకదు దాంట్లో. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు చెప్పు. రేపు ఉదయాన యుద్ధం పెట్టుకుందాం. మనం తగ్గేదేలే, ఆ రాజద్వారాన్ని బద్దలు కొట్టిపోండి. అట్లాంటి భావన చెప్తా బద్దలు కొట్టండి. చెప్పా
పందికొక్కులాగా రాజ్యంలో వాడి మొత్తం బియ్యం మొత్తం తింటూ రాళ్ళు. రే రండ్రా బయటికి, ఈరోజు ఏదో ఒకటి తేలిపోవాలి. మీరు రాకండి, రాజనీతి తెలిసిన వారి యుద్ధానికి పోవాలి. చూడండి నేను ఎట్లా బెదిరిస్తాను. నా రాజరికాన్ని చూడండి రా, నా మగతనాన్ని చూడండి రా. యాదమ్మ రాదు దాని లెక్క అనుకున్నావా? కానీ ఎక్కడో చూసినా. ఏం మహారాజా ఇట్లా వచ్చినావు? ఏం లేదు అమ్ము, ఏం లేదు మహారాజా. మీ ముక్కు మీద ఏదో తెల్లగా అంటినది. చూడండి మా మహారాజుల వారు సామంత రాజు ముక్కు మీద వేలు పెట్టి మరీ మాట్లాడుతున్నాడు, అది పౌరుషం. ఏదో మొత్తం తెల్లగా గలీజైంది ప్రభు. ఆ ఇక ఇక్కడ ఈ వెంట్రుకలైంది ప్రభు, మొత్తం ఇట్లయిపోయినాయి. అయ్యో తన బాల్యం మొత్తం ఏదో వైట్ గా అంటైంది ఏదో. కొంచెం మీరు స్నానం చేయాలి ప్రభు. చూడండి ఇప్పుడు చూడండి, ఆయన జుట్టు పట్టుకుని మరీ బెదిరిస్తున్నాడు, అది అది మా రాజు వారి పౌరుషం. తగ్గద్దు మహారాజా. ప్రభు నాది ఒక చిన్న సమస్య ఉన్నది. చెప్పండి మహారాజా. ఇప్పుడు మీరు నీరు తాగడానికి పోయినప్పుడు చెరువు దగ్గరికి, మీరు ఎలా తాగుతారు ప్రభు? ఎలా తాగుతారు? అది కథ, అది కథ. వీరత్వం అంటే కాళ్ళ బెరమనుకుని వచ్చినాడు సామంతరాజు. యుద్ధానికి సిద్ధం కండి. సరే మహారాజా, తెలుసుకుందాం. తెలుసుకుందాం. ఏమిటి ప్రభు పలాయనము చిత్తగించినారా? యాదమ్మరాజు వాళ్ళు అనుకున్నావా, అమ్మగారిని అనుకున్నావా? నేనేమన్నా యాదమ్మరాజు అనుకున్నారా? నేను వెళ్తా, నేను బెదిరిస్తా, నేను ఓడిస్తా. వద్దు సామంతరాజా, మీరు ఇక్కడ ఆగిపోండు. ఎలా ఏమి సామంతరాజా, ఇలా వచ్చావు? ఏంద్రా సామంతరాజా, నాకు అర్థం కాదు. ఏది ఎవ్వర్రా నువ్వు అసలు? నాకు అర్థం కాదు. కాలు మొక్క రాజస్వం అంటే డింగి చెక్క, డింగి చెక్క. మీరెందుకు వచ్చారు? మేము చెప్పింది మీ రాజుల వీరత్వం అంటే మాలో ఉన్నది, వాణిలో లేదు. దా యుద్ధానికి సిద్ధమా? సిద్ధం. సైనికుడు తక్షణమే పోయి ఈ చంపు. మన సైనికుడు పోయినాడు, వాడిని చంపి వస్తాడు. మహామంత్రి ప్రభు, వీడు కొంపు తీసి మఫ్తీలో ఉన్న తేడా రాదా? అవును. కనిపెట్టలేకపోతుంది. నేనే రాని పంపించింది. మఫ్తీలో ఉన్న యాదమ్మ రాజా. వండర్ఫుల్ గైస్. మన జడ్జెస్ ని అడుగుదాం. మాస్టర్ మీకు ఎలా అనిపించింది? సద్దాం మాస్టర్. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మాత్రం విజువల్ గా చూస్తానికి భలే ఉంది మాస్టర్. రియాజ్ సైన్యం, రింగ్ రియాజ్, రింగ్ రియాజ్ బాగుంది. యాదమరాజును ఫస్ట్ నువ్వు అలాగే పెట్టి ఉంచితే ఆడు ఫైనల్ ఇంకా ఏదో మ్యాజిక్ ఉంటుంది, ఇంకా రౌద్రం ఉంటుంది అనుకున్నా అది తెలియలేదు. నువ్వు ఎప్పుడు యాదమరాజు తిట్టినప్పుడు మాత్రం ఆ రియాక్షన్ అడేం అనలేడు అంటే చాలా క్యూట్ గా అనిపించింది. సదాం మేడం, సెటప్ అయితే అదిరిపోయింది. ఇంకా కోటా శ్రీనివాసరావు గారు ఫోటో పెట్టి అది చాలా సూపర్ గా ఉండింది. కానీ మా రాజుని ఇంత తొక్కేశారు, మరీ టూ మచ్ ఏమని చెప్పారు అంటే జస్ట్ నించోరా లాస్ట్ మంచిగా ఉంటుంది అని చెప్పిండు. సరే నేను నించోరా అంటే రారా రారా అని చెప్పి వచ్చిన తర్వాత ఏం చేసింది ఏం చేయలేదు. కానీ రాజు నాకైతే మీ క్యారెక్టర్ చాలా నచ్చింది రాజు. మీకు డైలాగ్ లేకపోయినా మీరే హీరో ఆఫ్ ద స్కిట్ లాగా మీకు అది సూపర్, చాలా బాగా చేశారు అందరూ, చాలా బాగుంది. గుడ్ లక్. థ్యాంక్ యూ జడ్జెస్, గుడ్ లక్ గైస్. థ్యాంక్ యూ.